కరువు వచ్చింది అని చెప్పి ఆ కరువులో కార్నాన్ని కనుక్కొని దేవునికి మొరపెట్టి కరువును జయించవలసినటువంటి వెళ్ళిమే లేకు తన భార్య ఇద్దరు కుమారులు బెత్తలహేము అనేటటువంటి ఓ శ్రేష్టమైన స్థలాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు బ్రతకాలి అని చెప్పి కరువు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి కరువు లేనటువంటి మోయాబు దేశానికి వెళ్ళి బ్రతకాలి అనుకున్నారు ఆ ప్రాంతము నుండి ఇప్పుడు నయోమి తిరిగొచ్చింది అంటుంది నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళాను కానీ ఇప్పుడు నేను రిక్తురాలుగా వచ్చాను దరిద్రురాలుగా వచ్చాను అదే నయోమి అలా మాట్లాడుతున్నావు నువ్వు కరువు ఉన్న ప్రాంతం నుంచి కరువు లేనటువంటి మోయాబు దేశానికి వెళ్ళావుగా వెళ్ళాను దేవుడు లేకుండా వెళ్ళాను బ్రతకాలి అని చెప్పి వెళ్ళాను మరి ఏమైంది లేకపోయాను ఎందుకని దేవునికి దూరంగా వెళ్ళి ఈ లోకంలో ఏ ఒక్కడు బ్రతకడము సాధ్యము కాదు అని తెలుసుకున్నాను ఎప్పుడు తెలుసుకున్నావు చేతులు బాగా కాలిపోయిన తర్వాత తెలుసుకున్నా ఏం జరిగింది బంగారం లాంటి భర్తను పోగొట్టుకున్నా మరి అప్పుడైనా బుద్ధి రావాలిగా బుద్ధిరాలా తప్పు తెలుసుకొని కొడుకునిద్దరినీ జాగ్రత్త పరుచుకొని తిరిగి వచ్చేస్తే బాగుండేది మరి ఏమైంది యాదృచితంగా వచ్చిందేమో ఆ మరణం అనుకున్నా తర్వాత పెద్ద కుమారుడు కూడా మరణించాడు అప్పుడైనా బుద్ధి రావాలిగా నీకు అప్పుడైనా జ్ఞానోదయం కావాలిగా నీకు అప్పుడైనా తప్పు తెలుసుకోవాలిగా నువ్వు తప్పు తెలుసుకోలేకపోయా మరి ఏం జరిగింది రెండో కుమారుడు కూడా పోగొట్టుకున్నా చివరికేమైంది ఒంటరిగా మిగిలిపోయా మోడుగా మారిపోయా అర్థమైంది దేవునికి ఒక వ్యక్తి వ్యతిరేకంగా జీవిస్తే దేవునికి ఒక వ్యక్తి ఒక కుటుంబము దూరంగా వెళితే ఆ కుటుంబం ఆఖరికి ఏమవుతుందో నాకు అర్థమైంది ఎప్పుడు అర్థమైంది అందరినీ పోగొట్టుకున్న తర్వాత అన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఈరోజు ఎవరైనా ఉన్నారా దేవునికి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దగ్గరగా రావడానికి బదులుగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న వారు ఎవరైనా ఉన్నారా అయితే ఈరోజు ఒక హెచ్చరిక అలా దేవునికి దూరం అవుతున్న సహోదరి సహోదరుడు దయచేసి విను ఎంత త్వరగా నువ్వు దేవునికి దగ్గరగా వచ్చేస్తే అంత మంచిది దేవునికి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న నువ్వు ఎంత త్వరగా నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చేస్తే మంచిది భర్త చనిపోయినప్పుడు నయోమి పశ్చాత్తాప పడి ఉన్నట్లయితే ఇద్దరు కొడుకుల్ని కాపాడుకోగలిగేది వింటున్నారా ఫ్రెండ్స్ ఈ లోకంలో ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు పుణ్యాత్ముడు కాదు ఏ భేదము లేదు అందరము సమానంగానే తప్పాం ఏ భేదము లేదు అందరం కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించాం నీతిమంతుడు ఒక్కడు కూడా లేడో బైబుల్ సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో రెండు తెగల పాపులు ఒకళ్ళేమో దొరికిన వాళ్ళు రెండోదేమో దొరకని వాళ్ళు అంతేనండి నా మాట మీకు అర్థమైందా ఈ లోకంలో రెండే రెండు రకాల పాపులు ఒకళ్ళేమో దొరికిన పాపులు మరొకరేమో దొరకని పాపులు ఆ రోజు వ్యభిచారం చేస్తూ ఆ స్త్రీ పట్టబడింది పట్టుకున్న వాళ్ళు సంబరంతో వచ్చి ఆమె నిలబెట్టి ఏసయ్య ఎదుట నిలబెట్టి అంటున్నారు బోధ కూడా వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం లిఖించబడి ఉంది కదా కొట్టేస్తాం చంపేస్తాం అప్పుడు అన్న అన్నమాట ఏంటో తెలుసా మీలో పాపము చేయనివాడు పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయేయండి అని అంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వాడు ప్రతి ఒక్కరు వారి చేతిలో రాళ్ళు విడిచిపెట్టేయాల్సి వచ్చింది కారణం తెలుసా ఆమె దొరికిన పాపి వీళ్ళేమో దొరకని పాపులు అంతేనండి ఈరోజు ఒక హెచ్చరిక దేవుడు మనకు చేస్తున్నదేంటో తెలుసా వెంటనే పశ్చాత్తాపడితే పోగొట్టుకోబోతున్న వాటిని కాపాడుకుంటాం ఈరోజు నిన్ను నేను హెచ్చరిక చేస్తున్నాను ఈ హెచ్చరిక విని దిన దినము నాకు దూరం అవుతున్నా నువ్వు ఆగో నీచమైన తుచ్చమైన కార్యాలు చేస్తూ నన్ను విసుగిస్తున్న నువ్వు ఆ పనులు ఆపేశాయి లేకపోతే పోగొట్టుకుంటావు ఏం పోగొట్టుకుంటావు చాలా పోగొట్టుకుంటావు చివరికి అన్నీ పోగొట్టుకుంటాం అన్నీ పోగొట్టుకున్నంత వరకు వెయిట్ చేస్తావో నయోమిలాగా అవి పోకముడిపే తిరిగి వచ్చేస్తావో నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహా అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం తప్పిపోతే తిప్పలు తప్పవు అనేది వాస్తవం అదే సమయంలో తప్పిపోయిన వాళ్ళు తమ జీవితాన్ని కంకితం చేస్తే క్షమాపణ కూడా తప్పదు నువ్వు క్షమించే దేవుడు నాయన క్షమాపణ కోరుతూ అయా నువ్వు శిక్షిస్తే ఆ శిక్ష వస్తే భరించలేను సహించలేను తట్టుకోలేను ఆ రోజు రాక మునిపే రోజే క్షమాపణ కోరుతున్నాను క్షమించు నయోమి తన భర్తను పోగొట్టుకున్నప్పుడే నిన్ను క్షమాపణ కోరితే ఇద్దరు కొడుకుల్ని కాపాడుకునేది నాయనా మా జీవితాల్లో మేము చేసిన తప్పులకు భయంకరమైన శిక్ష మేము పొందుకోక మునిపే క్షమాపణ కోరుతున్నాం మన్నించమని వేడుకుంటున్నాం క్షమించమని ప్రతిబిలాడుతున్నాం మన కరికించాయ నేటి వరకు ఈ క్షణం వరకు నేను మేము చేసిన ప్రతి తప్పును క్షమించి మన్నించి మా కొరకు కాచుకొని కూర్చున్న ప్రతి విధమైన శిక్ష నుండి విడిపించండి తప్పించమని తేసునామం పేరట వేడుకుంటున్నా రే ఆమెన్ డైలీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు